ప్రభు యేసు క్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి. మరలా మీ మధ్యలోకి రావటం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. దయచేసి టీవీ ముందు కూర్చున్నటువంటి వారు ముందుకు వచ్చినట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. జీవాధిపతి, జీవము కలిగిన యేసు, నజరేయుడైన యేసు, నీ పాదాలకు కొఠాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ నామాన్ని మహిమపరచడానికి ప్రభువా మీరిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి కొఠాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, టీవీ కార్యక్రమం ద్వారా ప్రభువా అనేక మంది ఆశీర్దించబడుతున్నందుకు అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీకు స్తోత్రం. ప్రాముఖ్యమైనటువంటి పదాలు బిడ్డల యొక్క హృదయాల్లో పదిలిపరచాలని మీరు తీసుకొచ్చిన విధానం కొరకు నీకు స్తుతులు చెల్లిస్తూ నాతో మాతో అందరితో మాట్లాడి కృప చూపించి సహాయం చేయమని పరిశుద్ధాత్మదేవ నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను తండ్రి. అయ్యా మీరు నడిపించు, కృప చూపించు, మీరే బలపరచు అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గట్టి చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, ఈ ఉదయకాల సమయంలో చాలామంది మరి యొక్క మరి డిసెంబర్ నెల రాగానే ప్రతి సేవకులు కూడా క్రిస్మస్ గురించి ఖచ్చితంగా తెలియజేస్తారు. నేను కూడా మీకు అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాను, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఐ మీన్ హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చక్కటి మాట ఈరోజు మీ హృదయంలో పదిలిపెట్టాలని, పదిలిపరచబడాలని, మీ హృదయంలో ముద్రింపబడాలని నేను అంతో ఆశతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్స్ ఉన్నటువంటి వారు దేవుని యొక్క వాక్యంలో లూకాస్ వార్త 2వ అధ్యాయం అండి 10వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. 11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. గట్టి చెప్తా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఈ మాట ప్రతి సేవకులు కూడా, ప్రతి యొక్క పాస్టర్ గారు కూడా వారి సంఘాలలో బోధించకుండా, చెప్పకుండా ఉండనే ఉండరు. ఐ మీన్ హల్లెలూయా. ప్రీతిని పెట్టలేదా? ఎందుకంటే అంత అమూల్యమైనటువంటి పదము ఈ 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనాలు. ఒక్కొక్క వచనం గురించి కూడా మనం తీసుకున్నట్లయితే అనేక పదాలు, అనేక మాటలు వ్రాయబడ్డాయి. దేవుని యొక్క సేవకులు కొంతమంది రకరకాలుగా వాళ్ళ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి వాళ్ళు తెలియజేస్తూ మనకి కనిపిస్తున్నారు. టీవీలో కూడా మనం వింటూ ఉన్నాము. అయితే నేను ప్రాముఖ్యంగా నేను ఏ మాట తీసుకున్నానంటే ఈ 10వ వచనము 11వ వచనాన్ని మాత్రమే నేను తీసుకున్నాను. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చక్కటి వార్త, శుభవార్త. ప్రజలు హల్లెలూయా. ఎవరైనా ఇన్విటేషన్ తీసుకుని వచ్చినప్పుడు, ఒక పెళ్లి కార్డు తీసుకొచ్చినప్పుడు చక్కగా ఆ ఇంటికి వచ్చి, అమ్మ నేను గుడ్ న్యూస్ తీసుకొచ్చాను, మంచి శుభవార్తను తీసుకొచ్చాను, ఏంటి ఇలా సడన్ సర్ప్రైజ్ చేస్తున్నారు ఈరోజు ఉదయం పూట మా ఇంటికి వచ్చారు, ఏంటండి ఏంటి సంగతి అనంటే, ఏం లేదండి మా అబ్బాయి పెళ్లి పెట్టుకున్నాం, ఏం లేదండి మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం. తప్పనిసరిగా మీ కుటుంబస్తులు అందరూ కూడా పేరు పేరున మరి అందరూ కూడా ఈ పెళ్లికి రావాల్సిందిగా నేను చేస్తున్నానని చెప్పి ఇంటి యజమాని యొక్క పేరు రాసి ఆ కార్డు వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి మనం చూస్తూ ఉంటాం. ప్రియదేని బిడ్డరా, అంతేకాదండి, ఇట్లాంటి మాటను మనం చూస్తున్నప్పుడు, ఆ ఇన్విటేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇరువురు కూడా ఎంతో సంతోషపడి, నిజంగా చాలా కాలం అయింది మరి బిడ్డ గురించి మీరు ప్రార్థన చేసి ఈరోజు మీ పట్ల గొప్ప కార్యం చేశాడని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా సంతోషపడేదానికి అవకాశం ఉంది. ప్రియదేని బిడ్డరా, ఒక చక్కటి వార్త. ఏంటి వార్త? క్యారల్స్ కూడా వెళ్ళేటప్పుడు ఇంటింటికి వెళ్తారు, పిల్లలు వెళ్ళి విష్ చేస్తూ ఉంటారు. క్యారల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ వచనాన్ని ఖచ్చితంగా చదివి ఆ ఇంట్లో ప్రార్థన చేస్తారు. నిజంగా క్యారల్స్ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, ఒక బాబు చక్కగా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకునుంట మీరు చూచిదరని వారితో చెప్పాను అన్నటువంటి పదాన్ని, చక్కటి పదం
ప్రసాదాన్ని మరి తెలియజేసి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియదైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యంలో చాలా పదాలు రాయబడ్డాయి. ఆ పట్టణాన్ని నేను చూశాను, ఆ పట్టణానికి వెళ్ళటం జరిగింది. అంతేకాదు ఈ క్రిస్మస్ సందర్భంలో లేకపోతే ఇటువంటి వాతావరణంలో అక్కడికి వెళ్తే చక్కటి ట్రీ వాళ్ళు తయారు చేసి ఆ యొక్క మరియమ్మ గారు దూత దర్శించినటువంటి ఆ ప్రాంతంలో ఆ చక్కటి ట్రీని అక్కడ పెట్టి మంచిగా డెకరేషన్ చేసి చక్కగా దేవుని మహిమపరుస్తూ ఉంటారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మరలా వాళ్ళకి పూర్వస్థితి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరలా అటువంటి సంతోషకరమైనటువంటి విషయం, అటువంటి చక్కటి ఆనందము వారికి కలుగునుగాక అని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రిస్మస్ అనగా అర్థం ఏంటి? చాలామంది క్రిస్మస్ అంటే ఏంటి అండి అని అంట. క్రిస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే ఏంటి అర్థం అంటే ఆరాధన, ఆమెన్, క్రీస్తుని ఆరాధించుట అని అర్థం అనమాట. ఆమెన్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించటం, ప్రభువైన యేసుక్రీస్తుని గణపరచటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఉదయం ఏదో ఒకరోజు కాదు, ఆ రోజు క్రిస్మస్ రోజునే ఆరాధించడం కాదు, కానీ ఎల్లప్పుడూ కూడా మన గృహంలో క్రిస్మసే, ఎప్పుడూ క్రిస్మసే. ప్రజలు హల్లెలూయా, నిత్యము మన ఇంట్లో క్రిస్మసే. యేసు ప్రభుని కలిగినటువంటి ప్రతి బిడ్డ కూడా రోజు డైలీ క్రిస్మసే. ఆమెన్, హల్లెలూయా. సో కాబట్టి ప్రభుని ఆరాధించటం, ప్రభునామాన్ని మహిమపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు నేను మీకు తెలియజేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చారండి. అసలు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి కారణం ఏంటి? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు? ఆ మాటలు నేను మీ హృదయంలో పెట్టడానికి ఈరోజు వచ్చాను. చాలామంది అన్న, ఎన్ని లైక్స్ వచ్చినాయండి, ఎంతమంది లైక్స్ చేశారండి అని అన్న. నేను లైక్స్ కోసం, మీ యొక్క జనాలు పొగడ్తల కోసం నేను టీవీలో వాక్యం చెప్పడం లేదండి. దేవుడు నా హృదయంలో ఏది చెప్పాడు, నా హృదయంలో ఏది ప్రేరేపించబడింది, అది మాత్రం నేను మీకు తెలియజేయడానికి వచ్చాను తప్ప ఎంతమంది లైక్స్ చేశారు అని లైక్స్ చూసుకుని మురిసిపోవడానికి నేను రాలేదండి. గట్టి చెప్తా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటే నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి అనంటే, యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? నెంబర్ వన్ చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే బైబిల్స్ ఉన్నటువంటి వారు చూద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. గట్టి చెప్తా, హల్లెలూయా. ఎందుకు వచ్చాడు అనంటే, నీ నా పాపమును తీసివేసేదానికి వచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. నీ నా పాపమును తీసివేసడానికి వచ్చాడు. కాబట్టి వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. ఒక సహోదరి పాపాత్ములైనటువంటి స్త్రీ, ఆమె పాపము చేయటం ద్వారా ఆమె పట్టబడిందంట. పాపాత్మురాలు పాపం చేస్తూ ఉండగా పట్టబడినటువంటి స్త్రీని బయటికి తీసుకుని వచ్చి వాళ్ళు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు పెట్టి కొట్టి చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు నేల మీద ఏదో చేతి రాతతో, వ్రేలు రాతతో రాస్తూ ఉన్న సందర్భంలో, అమ్మో ఈయన మన పాపాలు రాస్తున్నాడే అని కూడా మాట్లాడుకున్నారని సువార్తల్లో మనం చదువుతుంటాం. ప్రియదైన బిడ్డలారా, యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, మీలో పాపం లేని వారు మొదటిగా ఆమె మీద రాయి విసరండి అని అన్నప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారనంటే, రాళ్ళు అక్కడికి విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఆ స్త్రీ వచ్చి, ప్రజలు మరి అమ్మా నేను ఎవరు శిక్షింపలేదా అని అన్నప్పుడు ఆమె అంటుంది, నేను ఎవరు నన్ను శిక్షించలేదయ్యా అని అంటుంది. అప్పుడు యేసు ప్రభు అన్నారు, ఇంకా నువ్వు పాపం చేయకుము, గో అండ్ పీస్, సమాధానం కలిగిన దానిపై వెళ్ళుము అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియదైన బిడ్డలారా, నీ నా పాపమును తీసివేసేదానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినాడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అందుకనే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చానని వాక్యం సెలవిస్తుంది. మనకు తెలుసు, సకల దుర్నీతి పాపమని, పాపం వల్ల నుంచి జీతం మరణమని,
ఇంకా అనేక మాటలు పాపం గురించి మనం చూస్తూనే ఉంటుంటాం, అనేక వాక్యాలు వింటూ ఉంటాం, మనం చేయాల్సింది చేస్తూనే ఉంటాం, మనం మాట్లాడేస్తూ ఉంటాం, ఇతరులు దూషించే విషయాలు దూషించేస్తూ ఉంటాం, ప్రభా నన్ను క్షమించిన ఆయన అంటాం, మళ్ళీ ఆదివారం ప్రార్థనకి వెళ్తాం, ప్రభా నీకు స్తోత్రం, పాప నన్ను పాపాత్మలను క్షమించే ప్రభా నన్ను కూడా క్షమించిన ఆయన అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేస్తాం, మళ్ళీ బాలారాధన పాలి భాగస్థులు అవుతాం, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం, మళ్ళీ మామూలుగా జీవిస్తాం, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం, ఈ విధంగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రియ దేని బట్లరా, పరిశుద్ధాత్మ దేవుడు క్షమిస్తానే ఉన్నాడు. ఒక వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించవచ్చు అని అంటే 7 సార్లు అని అంటే 77 సార్లు అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. 77 సార్లు ఎప్పుడో దాటిపోయాం. ఏసు రక్తమే జీవం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు అని అంటారంట, పాపులను రక్షించడకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని వాక్యం సెలవుతుంది. ఎంత గొప్ప దేవుడు మనలందరినీ రక్షించినందుకు, మనలందరినీ కూడా ఎంత ఘోరమైనటువంటి పాపములు ఈరోజు వింటున్నాము చేస్తున్నారో వాళ్ళు చూస్తున్నాము, ఇంకా రకరకాల విషయాలు చూస్తున్నాం, వాళ్ళందరినీ ఎంతగా క్షమించాడు అని అంటే ఎంతో క్షమించాడు. ఒక నిమిషం పట్టదు. జఫన్య గ్రంథం 1:2 ప్రకారంగా ఏమీ విడవకుండా ఆయన తుడిచివేసేటువంటి దేవుడని వాక్యం సెలవుతుంది. మనుష్య జాతినేంటి, పశువులనేంటి, ఏదైనా సరే ఒక నిమిషంలో చీపు పెట్టి ఊడ్చి అవతల పెడతానని అంటాడు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, దొరికితే చదవండి, ఏమీ విడవకుండా భూమి మీద సమస్తమును ఊడ్చివేసేదను. హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే ఒక్క క్షణంలో మనుషుల్నేంటి, పశువులనేంటి, ఎవరైనా సరే ఊడ్చి అవతల పెట్టగలిగినటువంటి దేవుడని దేవునికి వాక్యం సెలవుతుంది. అయినప్పటికీ కూడా ఆయన దీర్ఘశాంతుడై ఉన్నాడు కాబట్టి మనల్ని క్షమిస్తూ కృప చూపిస్తూ ఆయన నడిపిస్తున్నట్లుగా దేవునికి వాక్యం సెలవుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే వాక్యంలో చూద్దాం, అపొస్తలుల కార్యములు 3:38 చదువుకుందాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత గట్టి చెప్తా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అని అంటే ఈ 38వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట ఒకటే, ఏంటి అని అంటే దేవుడు ఆయనకు తోడే ఉండండి గనుక ఆయన మేలు చేయుచు. అపవాది చేత అనగా సాతాను చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను అని వాక్యం సెలవుతుంది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే అంట మేలు చేయడానికి వచ్చాడంట. ఆమెన్ హల్లెలూయా. నీకు నాకు మేలు చేయడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మేలు చేస్తాడు అని అంటే ఎన్నో ఎన్నెన్నో ఆయన మేలులు చేసేటువంటి గొప్ప దేవుడు అయినాడు. నిజంగా ఈ మధ్యకాలంలో ఆ పాట కూడా విన్నాను, మేలు చేయ లేను ఉండలేనయ్యా అనే పాట కూడా నేను విన్నాను. ప్రియ దేవుని బిడ్డరా, మేలులు చేసేటువంటి దేవుడు. ఒక సహోదరి జీవితంలో మరి తన భర్త అప్పులు చేసి చనిపోయినప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారంట. ఆమె వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో అప్పులు వారు వచ్చి నా బిడ్డల్ని బానిసత్వం తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నారు, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మరి నాకు ఏదైనా సహాయం చేయగలరానంటే అమ్మా నీ దగ్గర ఏముంది అని అంటున్నాడు. అయ్యా నా దగ్గర ఏముంటే నేను నీ దగ్గరికి ఎట్లాగే వస్తాను, నా దగ్గర ఏం లేదు కాబట్టే నేను నీ దగ్గరికి రావడం జరిగింది. ఆ వెంటనే ఏమంటుంది, ఒక నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్పింది. అమ్మ నేను చెప్పినట్టుగా చేస్తావా, చేస్తానయ్యా, నీ దగ్గర మీ ఊళ్ళో ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళ కడక ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత్రలన్నీ తీసుకుని వచ్చి నీ ఇంట్లో పెట్టుకుని నువ్వు నీ పిల్లలు కలిసి తలుపులు వేసి ఆ నూనె కుండని తీసుకుని ఒక్కొక్క పాత్రలో కొద్ది కొద్దిగా పోయమ్మా అన్నాడంట. హల్లెలూయా. దైవ సేవకుడు చెప్పినట్లుగా ఆ కుండను తీసుకుని కొద్ది కొద్దిగా పోసినప్పుడు అంట ఆ యొక్క కుండలన్నీ కూడా నిండిపోవటం ప్రారంభించినాయి. నిండిపోయినాయి, ఇంకెక్కడ కూడా ప్లేస్ లేదు. ఇక దైవజన దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పినట్టు నేను చేశాను, నాకు ఆ పాత్రలన్నీ నిండిపోయినాయి అయ్యా, నేనేం చేయాలి నాకు మరి చెప్పు అంటే వాటిని అమ్మి
అప్పులు తీర్చి మిగిలిన డబ్బులతో నువ్వు నీ పిల్లలు కలిసి సంతోషంగా ఉండండమ్మా అని ఆయన తెలియజేశాడంటే ఆయన ఏం చేస్తాడు అని అంటారంట, మేలు చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడని దేవునికి వాక్యం సెలవుంది. నీ నా జీవితంలో మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన చేసేటువంటి గొప్ప దేవుడు. అవి కంటికి కనబడవండి, మీ హృదయానికి గోచరం కావు, అవి మరి వినపడవు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ జీవితంలో ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మీ ఇంటికి మేలు కలుగును గాక, మీ ఇంట్లో మీ గృహాల్లో మేలులు కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడు, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ గృహాల్లో ద్వారాలు తెరవబడును గాక. ఇంకొక మాట చూద్దాం. లుకాస్ వార్త 2వ అధ్యాయము చూడండి, 14వ వచనం చదువుకుందాం. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. సర్వోన్నతమైనటువంటి స్థలములో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని స్తోత్రము చేయుచు ఉండెను. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు? ఒకటి, ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాడు. రెండవదిగా, మేలు చేయడానికి ఈ లోకంలోకి వచ్చాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, సమాధానం ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన పుట్టేటప్పుడు సమాధానం తీసుకుని వచ్చారు, ఆయన పరిచర్యలో కూడా సమాధానం తీసుకుని వచ్చాడు. లుకాస్ వార్త 10వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన పరిచర్యలో కూడా ఆయన అంటున్నటువంటి మాట, ఏ ఇంటనైనా సరే మీరు ప్రవేశించినప్పుడు అంట మొదట ఆ ఇంటికి సమాధానం కలుగును గాక. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగొద్దు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము గాక అని మొదట చెప్పు. గట్టి చెప్తా. హల్లెలూయా. ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు మొదట ఆ ఇంటికి ఏమని చెప్పమంటున్నాడు? సమాధానం కలుగును గాక అని సెలవిస్తున్నాడు. ఆయన పుట్టినప్పుడు సమాధానం, ఆయన పరిచర్యలో సమాధానం, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన సమాధానం చెప్తున్నాడు. యోహాను సువార్త మనం 20వ అధ్యాయంలో 19వ వచనం మనం చూసేటప్పుడు, యేసుప్రభు ఆయన పునరుద్ధానుడే అనగా ఆయన లేచినప్పుడు అంట శిష్యులు వాళ్ళని కలుసుకోవడానికి ఆయన వెళ్ళాడంట. శిష్యులు ఉన్నటువంటి గది దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు భయపడి తలుపులు వేసుకున్నారు. తలుపులు వేసుకుంటే ఆ తలుపుల లోపల నుంచి, అంటే ఆ తలుపుల్లో నుంచి, నాటి తలుపు సందుల్లో నుంచి, తలుపుల్లో నుంచి లోపలికి వచ్చినట్లుగా దేనికి వాక్యం సెలవుతుంది చదువుదాం. ఆదివారం సాయంకాలము భయపడి మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. అబ్బా, గట్టి చెప్తా. హల్లెలూయా. యేసుప్రభు పుట్టినప్పుడు సమాధానం తీసుకుని వచ్చారు, ఆయన ఆయన యొక్క పరిచర్యలో సమాధానం తీసుకుని వచ్చారు, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులు తాను అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. అందుకని యెషయా గ్రంథంలో మనం చదువుతాం, ఏలయనగా మనకు శిశువు పుట్టును, ఆమె హల్లెలూయా మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిందని దేనికి వాక్యం సెలవుతుంది. ఆయన పేరేంటంట? ప్రజలు హల్లెలూయా, సమాధానకర్తయగు అధిపతి అని దేనికి వాక్యం సెలవుతుంది. దేవుడు ఏమిస్తాడో తెలుసా? నీకు నాకు సమాధానమును అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడే అన్నాడు. పండగ దినాలలో ఏ గృహాల్లో సమాధానం లేదు, ఆ ఇంట్లందరికీ, ఆ గృహాలందరికీ సమాధానం కలుగును గాక అని ప్రకటిస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. మీ గృహాలకి సమాధానం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన నెమ్మదినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. చూడండి, 4వదిగా మనం చూస్తాం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను తలంచవద్దు, నెరవేర్చుటికే గాని కొట్టివేయుటకు రాలేదు.
గట్టిగా చెప్తాం హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు రాలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ప్రవక్తల యొక్క ప్రవచనాలని ఏంటంట ఆయన నెరవేర్చడానికి వచ్చాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది ప్రవచనాలు చేస్తున్నారు, ప్రవచనాలు నెరవేరకపోతే ప్రజలు ఒక సోదరి అడిగింది ఏ ప్రవచనం నమ్మాలి పాస్టర్ గారు, ఏ ప్రవచనాన్ని నమ్మకూడదు, ప్రవచనాలు ఎలా ఉంటాయి, నాకు ఒకసారి ఏదన్నా క్లూ, నాకు ఏదన్నా ఎవిడెన్స్ బైబిల్లో నాకు చెప్పగలరా అని అని చెప్పడం జరిగింది. నేను చెప్తున్నాను ఈ మాట మీ హృదయంలో ఉండవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి బైబిల్స్ ఉన్నటువంటి వారు అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమును చెప్పును ఇతర దేవతల నామమును చెప్పును ఆ ప్రవక్తయును చావవలెను. ఆమేన్ హల్లెలూయా. పైన మనం చదువుతామండి ఏమని రాసిందంటే ఆ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 21వ వచనం మనం చదువుకుందాం. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకోగలమని మీరు అనుకుని ఎడలా. బైబిల్ అంటున్నాడు 22వ వచనం, యెహోవా ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతనే దానిని చెప్పాను గనుక దానికి భయపడవద్దు అని దీనికి వాక్యం సెలవుతుంది. ఇది ప్రవచనం అంటే ప్రజలు హల్లెలూయా. ప్రియమైన పిల్లలారా, ఈ రోజుల్లో అబద్ధ ప్రవచనాలు అబద్ధ ప్రవక్తలు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, అది వాక్యానుసారంగా ఉందా లేదా, అతను తల నుండి మాట్లాడుతున్నాడా లేకపోతే ఏ మనసు కలిగి ఆయన మాట్లాడుతున్నాడు అనేది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆమెన్ హల్లెలూయా. ఒకరోజు ఒక సహోదరి ఆమె నేను వెళ్తూ ఉండగా అయ్యా ఒకసారి ఒక మాట ఉంది నీతో మాట్లాడాలి రాయ్యానంటే నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అమ్మ చెప్పండి ఏంటి ప్రాబ్లం అంటే ఏం లేదు పాస్టర్ గారు, ఒక అమ్మాయి వచ్చింది ఇంటికి, వచ్చి ఒక 1000 రూపాయలు అప్ప అడిగిందండి. 1000 రూపాయలు లేవమ్మా, ఆయన మా ఆయన లేడు బయటకు వెళ్ళాడు, నా దగ్గర డబ్బులు ఉండవు అని అంటే అవి వెళ్తూ ఆమె అందంట అమ్మ చిన్న ప్రార్థన చేస్తాను సాపు ఉంటే అందంట. సాపేశారంట. సాపేస్తే ఆమె మోక నుంచి ప్రార్థన చేస్తూ ఓ నా ప్రియకుమారి నా బిడ్డ 1000 రూపాయలు అప్పు బాధతో వచ్చింది, మీరు అప్పో సప్పో చేసి నా బిడ్డకి ఇవ్వండి లేకపోతే మీ ఆయన చచ్చిపోతాడు, ఇదే యెహోవా వాక్కు అని చెప్పిందంట. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఐ మీన్ హల్లెలూయా. ఇక ఈ అమ్మాయికి భయమేసి వెంటనే అంటుంది అనే మరి ఇలా మాట్లాడింది అది ఏంటి నాకు సమాధానం చెప్పవా అని అంటే అప్పుడు ఈ ద్వితీయోపదేశ కాండం 18:21 నేను చూపించాను, ఏదో ఒక మాట యెహోవా చెప్పింది కాదని మేము ఎట్లు తెలుసుకొనగలమని మీరు అనుకుని ఎడలా. ప్రజలు హల్లెలూయా. ఆ యొక్క ప్రవక్త అహంకారం చేతనే చెప్పాను గనుక అది ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలా ప్రజలు హల్లెలూయా. మీరు దాని గురించి మీరు భయపడన అవసరమే లేదని క్లారిటీగా అక్కడ వచనం వ్రాయబడి ఉంది. ఆ వచనాన్ని ఆమెకు చూపించినప్పుడు అప్పుడు ఆమెకి ధైర్యం కలిగిందంట. ఆమె హల్లెలూయా. కానీ ప్రియదేవులారా, ఈ ప్రవచనం ఎవరిది? ఈ ప్రవచనం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనం. యెషయా ఆయన ప్రవచిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆ యొక్క ప్రవచనాలు నెరవేర్పు గురించే మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు అయినాడు కాబట్టి ప్రవచనాలు నెరవేర్పు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు చాలామంది యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారిలో సైంటిస్టులు కూడా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు లేకపోరు. ప్రియదేవులారా, కరెంట్ కనుక్కున్నటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. అంతేకాదండి, టెలిఫోన్ కనుక్కున్నటువంటి వ్యక్తి మనం చూస్తాం అలెగ్జాండర్ గ్రాహంబెల్ అనేటువంటి వ్యక్తి కూడా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు మరి లేకపోరు. అంతేకాదండి, బొగ్గు ఇంజిన్ కనుక్కున్నటువంటి జేమ్స్ లూట్ అనేటువంటి వ్యక్తి కూడా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడని చరిత్ర చెప్తుంది. ఆమె హల్లెలూయా. అంతేకాదండి, విమానం కనుక్కున్నటువంటి రైట్ బ్రదర్స్ కూడా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినారు. అలాగే గాంధీ మహాత్మ కూడా ఆయన కొండ మీద ప్రసంగాన్ని
ఆయన చదివి యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అంతేకాదు సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన కూడా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అంతేకాదు భూమి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుక్కున్నటువంటి ఐజక్ న్యూటన్ అనేటువంటి వ్యక్తి కూడా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను, చరిత్ర లేకపోతే ఈరోజు భవిష్యత్తు లేదు. చరిత్ర ఉంది కాబట్టి ప్రవచనము ఈరోజు నెరవేరింది. కాబట్టి ఈరోజు మాట్లాడుకోగలగడానికి గల ముఖ్య ఉద్దేశం ఉంది. యేసు ప్రభు గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాము అని అంటే ఆ యొక్క ప్రవక్తల ప్రవచనాలే ఈరోజు నెరవేర్పు జరిగింది. కాబట్టి ఈరోజు ధైర్యంగా తన సేవకులు మాట్లాడగలుగుతున్నాడని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అని అంటే, పాపులను రక్షించడకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మేలు చేయడానికి వచ్చాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడని వాక్యం సెలవుతుంది. అంతేకాదండి, సత్యమును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడని వాక్యం సెలవుతుంది. యోహాను సువార్త 8:37 వచ్చిన సారీ అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవు అన్నట్టే నేను రాజునే, సత్యమును గుర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ఆమెన్, హల్లెలూయా. దేని గురించి అని అంటే ఆయన ఎవరు అని అంటే సత్యము. అందుకే బైబిల్ సెలవిస్తుంది, యోహాను సువార్త మనందరూ తెలిసిన మాట ఏమని అంటున్నాడంటే 14:6, అందుకు యేసు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరునూ రారు అని దేనికి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే సత్యమై ఉన్నాడు. సత్యమును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు అయినాడు. కాబట్టి యేసు ప్రభు సత్యమై ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆయన సత్యంలో నడుస్తున్నాం. కాబట్టి ఆ సత్యము నీ నా జీవితంలో ఏలుబడి చేయునుగాక. మరొకటి చెప్దాం, అపొస్తల కార్యములు 3:26 చదువుకుందాం. దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వానిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపేనని గట్టి చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఎందుకు వచ్చాడు అని అంటే, ఒకటి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఆయన మేలు చేయడానికి వచ్చాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, ప్రవక్తల యొక్క ప్రవచనం నెరవేర్చడానికి వచ్చాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అంతేకాదు ఆశీర్వదించడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆశీర్వదిస్తే ఎన్నటికీ ఎప్పటికీ అది ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి యాకోబుని ఏం చేశాడనంటే ఆయన ఆశీర్వదించాడు. యాకోబ్, నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇస్రాయేల్ అని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. ఆ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా మార్చలేరు. యెహోవా ఆశీర్వాదము అది ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం కంటే ఎక్కువ కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. కాబట్టి నిన్ను నన్ను ఆశీర్వదించడానికి వచ్చాడని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. ఈ యొక్క మరి డిసెంబర్ నెలలో ఈ పండగ దినాల్లో మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక, మీ కుటుంబాలు దీవించబడును గాక. అంతేకాదండి, సమృద్ధిని దీవెన, సమృద్ధిని ఆశీర్వాదంలోకి మీరందరూ కూడా వెళ్ళుదురు గాక అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అంతేకాదండి, చివరి మాట మనం చూసుకుందాం. మార్కు సువార్త 10:40 చదువుకుందాం. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. గట్టి చెప్తా హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట ప్రజలు హల్లెలూయా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని వాక్యం సెలవుతుంది. నా ఆయన అంటాడు పిలాతు, అయ్యా నిన్ను విడిపించుటకు నాకు అధికారం ఉంది అని అంటున్నాడు. నీకు అధికారం, నా ప్రజల కొరకు నా ప్రాణాన్ని నేను పెట్టుచున్నాను అని అంటున్నాడు. ప్రియదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు అన్నాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు ఆ కల్వరిగిరిలో తన రక్తాన్ని చిందించినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత త్యాగము కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు నీ కొరకు నా కొరకు. మరి ఆ ప్రేమను చూపించి ప్రియ దేని పెట్టారా, ప్రాణం పెట్టినట్లుగా వాక్యం సెలవుతుంది. ఎవరైనా నీ కొరకు ప్రాణం పెట్టారా అంటారు, ఊరికే నీ కొరకు ప్రాణం పెడతారా అని అంటారు, నా ప్రాణం ఇచ్చేస్తాను అని అంటారు. ఉంటుదే
అంతా విడితే ప్రియదేవుడు యేసు ప్రభు ఒక్కలే నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, అంతేకాదు ఆయన ప్రాణం పెట్టినట్లుగా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడైనాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామాన్ని మహిమపరిచినటువంటి వారు ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అందుకని ఎందుకు వచ్చాడు అని అంటే లూకా సువార్త 2:10 ఆయన అంటున్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనినట మీరు చూచిదరని వారితో చెప్పాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడైనాడు, కృపగలిగిన దేవుడైనాడు. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే ఒకటే, ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసులోకి మనకు వచ్చాను, మేలు చేయడానికి వచ్చాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, ప్రవక్తుల యొక్క ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు, ఆశీర్వదించడానికి వచ్చాడు, అంతేకాదండి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ 7 మాటలు మీ హృదయంలో పదిలపరచబడును గాక. ప్రజలు హల్లెలూయా. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. ఈరోజు ప్రభుని స్తుతిద్దాం, ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. ఎప్పుడు కాదు, ఏదో క్రిస్మస్ రోజునే కాదు, ప్రజలు హల్లెలూయా ఎల్లవేళలా ప్రభుని స్తుతించాలి, ప్రభుని మహిమపరచవలసిందిగా ప్రభు పేట నేను మనవి చేస్తూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నా తండ్రి లూకా సువార్త 2:10-11 ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. యేసు ప్రభు ఎందుకు వచ్చారో తండ్రి, అయ్యా మీరు ఎందుకు వచ్చారు ఈ లోకానికి, కొన్ని మాటలు వివరించడానికి, తెలియపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యము బిడల యొక్క హృదయాలు పదిలపరచబడను గాక. దీవించి ఆశ్రయించి బలపరిచి కృపతో నిమిదలు దయచేయమని, నీరు అక్కడ ఆలస్యమైతే మరొక దిని ముందు కలుసుకుని నీలో ఆనందించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ, ఇంకా మరిన్ని మర్మాలు, మరిన్ని కొత్త విషయాలు బిడల హృదయాల్లో పదిలపరచడానికి నన్ను వాడుకుని కృప చూపిని సహాయం చేయని ప్రార్థిస్తూ యేసునామ నడుతున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి గమనించండి, ఒక చిన్న మనవి నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మరి క్రొత్త నిబంధన సంఘం పాయకాపురం రాధానగర ప్రాంతంలో ప్రతిష్ట జరుగుచూ ఉన్నది. పోయినసారి మొరపెట్టుట అనే నేను ప్రసంగం చేసిన సందర్భంలో 14 తప్పనిసరిగా రండి అని చెప్పాను, కానీ డేట్ మారిందండి, దయచేసి గమనించండి. 13వ తారీఖు ఉదయం 10 నుండి ప్రార్థన, మధ్యాహ్నం మరి వచ్చినటువంటి వారికి భోజన సదుపాయాలు మేము చేసాం. తప్పనిసరిగా మరి రావాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. పాయకాపురం రాధానగర్ ప్రాంతం క్రొత్త నిబంధన సంఘం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, ప్రభుని స్తుతిద్దాం, రండి, ప్రభుని ఘనపరచుకుందాం. ఆల్ ఆఫ్ యూ, అందరికీ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.